హలో. రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. నా పేరు లక్ష్మీనారాయణ. నేను బేర్ క్రాప్ సైన్స్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ ఎంప్లాయీని, టెరిటరీ మేనేజర్గా నల్గొండ రంగారెడ్డి మెదక్ చూస్తుంటాను. సో ముఖ్యంగా ఈరోజు ఫార్మర్స్ డే సందర్భంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, అదే మాదిరిగా రైతులందరికీ కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చూసుకున్నట్లయితే పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం అనేది చాలా ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలు. అందులో భాగంగా ఏంటంటే లాస్ట్ జూన్ నుంచి ఇప్పటి వరకు మేము చూసినట్లయితే ఈ నల్గొండ కానీ, మెదక్ కానీ, రంగారెడ్డి కానీ, ఈ మూడు జిల్లాల్లో కూడా ఈ గులాబీ రంగు పురుగు అనేది ఇప్పుడు లాస్ట్ 20 డేస్ వరకు కూడా చాలా తక్కువ కనిపించింది. కానీ లాస్ట్ 10-15 రోజుల నుంచి ఈ పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రైతు, పత్తి రైతులందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పత్తికి సంబంధించి ఏదైతే ఈ గులాబీ రంగు పురుగు ఎక్కడైనా కానీ కనిపించిన వెంటనే ఇమీడియట్గా పత్తి రైతులకు సంబంధించి వాళ్ళందరూ కూడా మందులు, సైపర్మిత్రిన్ కానీ, అదే మాదిరిగా యాంప్లిగో కానీ, అదే మాదిరిగా ల్యాండా, వీటన్నిటి ఈ 3-4 మందులతోటి పాటుగా యాప నూనె కలిపి స్ప్రే చేయవలసిందిగా రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. అదే మాదిరిగా ఈ పత్తి ఏదైతే పత్తి కట్టుందో జనవరి సంక్రాంతి లోపు అందరూ కూడా పత్తి కట్టె సేలో నుంచి ఇమీడియట్గా తీసేవాళ్ళు. ఎందుకంటే ఈ గులాబీ రంగు పురుగు సంబంధించినటువంటి కోసేస్త దశలు ఏదైతే పత్తి యొక్క మూలల్లో భూమి లోపల ఉండేసి ఇమీడియట్గా వచ్చే జూన్ నాటికి మళ్ళీ పత్తి పంట వేయడం వల్ల దానికి ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి రైతులందరికీ, పత్తి రైతులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జనవరి సంక్రాంతిలోపు ఎట్టి పరిస్థితుల్లో 100% పత్తి కట్టె తీసేవాళ్ళను. ఎందుకంటే ఒక దానిలో దాని రోటోవేటర్తో కానీ, అదే మాదిరిగా పత్తి యొక్క ష్రెడ్డర్, అదే అడ్వాన్స్డ్ ఇంప్లిమెంట్. సో అదేంటంటే పత్తి ష్రెడ్డర్ అనేది ముఖ్యంగా పత్తి కట్ట తీసేటప్పుడు పుట్టు పుట్టు చేయడం వల్ల రైతుకి ఆ పత్తి కట్టని ఆర్గానిక్ మెన్యూర్గా ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా ఏంటంటే పత్తి కట్ట తీయడం వల్ల మనం గులాబీ రంగు పురుగుని వచ్చే రాబోయే తరాలకి సమర్థవంతంగా నివారించగలిగిన వాళ్ళం అవుతాం. అదే మాదిరిగా ఈ గులాబీ రంగు పురుగు వస్తే రైతులకి ఏంటంటే విపరీతంగా నష్టపరిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అది 50 రోజుల నుంచే పత్తి పూత స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఈ యొక్క గులాబీ రంగు పురుగు అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏంటంటే అది పత్తి లేత ఆకులపైన, లేత కొమ్మలపైన, పూతలపైన ఉండేసి ఇమీడియట్గా కాయ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఈ కాయ లోపలికి లార్వా వెళ్ళిన తర్వాత కాయలో ఉన్నటువంటి విత్తనాలు అన్నిటిని కూడా తినేయడం వల్ల రైతుకు అనేది దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గులాబీ రంగు పురుగుపై రైతులందరూ కూడా చాలా సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే ఏంటంటే ఫ్యూచర్లో అనేది గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ఎక్కువ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరికీ ముఖ్యంగా ఈ టైంలో, ఈ డిసెంబర్ నుంచి మనం జనవరి 15 లోపు చేయవలసిన ఏంటంటే, ప్రతి ఒక్క రైతు కూడా, పత్తి రైతు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పత్తి సేల్లో ఉన్నటువంటి పత్తి కట్ట ఇమీడియట్గా తీసేవాళ్ళు. అదే మాదిరిగా ఎవరైతే నీళ్లు ఉన్నవారు దయచేసి కూడా పత్తి రైతులు నీరు పెట్టకుండా ఇమీడియట్గా తీసేయండి. నీరు ఉందని చెప్పేసి మీరు 1-2 తడులు ఇస్తే ఆ 1-2 క్వింటాలకు ఆశపడి దానివల్ల ఏంటంటే వచ్చే జూన్కి, వచ్చే ఖరీఫ్ పంటకి ఈ గులాబీ రంగు పురుగు ఎర్లీగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ ఎవరైనా కూడా పత్తి కట్టను ఇమీడియట్గా ఈ నెలాఖరులోపు కానీ, సంక్రాంతిలోపు కానీ పత్తి కట్ట మొత్తం తీసేయాలి అని అందరికి కూడా కోరుకుంటున్నాను. హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.